యాస్ట్రో న్యూమరాలజీ. డిజిటల్ పిక్స్ తెలుగు ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి నాలుగు రాశులను జన్మించినటువంటి వారికి మంచి రోజులు అనేది కూడా వీరికి వస్తున్నాయి. మరి మీరు సిద్ధంగా ఉండండి. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రోజుల నుండి మీరు పడుతున్నటువంటి కష్టానికి ఆ భగవంతుడు ఇంకా చెక్ పెట్టేశాడు. ఏదైనా కూడా మంచి రోజులు అనేది కూడా ప్రతి ఒక్కరికి వస్తాయి. కాకపోతే ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి ఆ భగవంతుడు వీరి మీద కరుణ కురిపించాడు కాబట్టి వీళ్ళకు సిద్ధమవుతున్నారు. ఇది ఒక ఫస్ట్ బ్యాచ్ లాగా చెప్పుకోవచ్చు. ఒక విధంగా మొత్తం నాలుగు బ్యాచ్లలో మొదటి బ్యాచ్లో ఉన్నటువంటి ఈ యొక్క నాలుగు రాశులలో జన్మించినటువంటి వారు వీరికి కష్టాలు తీరనున్నాయి. వీరు పడుతున్నటువంటి కష్టాలు తీరి వారు అదృష్టవంతులు కాబోతున్నారు. వారు వ్యాపారాలలో కోట్లు నష్టపోయినటువంటి వారికి వ్యాపారాలలో అదే కోట్లు లాభాలుగా మారనున్నాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు, చిక్కులు, గొడవలు, పోట్లాటలు, పోలీస్ స్టేషన్లు గొడవలు, కోర్టు సమస్యలు ఉన్నటువంటి వారందరికీ కూడా దానికి ఆపోజిట్గా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఒక మంచి యోగం అనేది కూడా దక్కనుంది. అనారోగ్యాన్ని మీరు దూరం చేసుకోగలుగుతారు. మనస్సు ప్రశాంతంగా లేనటువంటి వారికి కూడా మనస్సు ప్రశాంతత అనేది కూడా రాబోతుంది. దైవిక కార్యక్రమాలు మీకు చాలా వరకు మంచి శుభ ఫలితాలను కూడా ఇవ్వనుంది. మీరు జరిగే హోమాలు కానీ, యాగాలు కానీ, దాన ధర్మాలు కానీ ఇవన్నీ కూడా మీకు తప్పకుండా మంచి చేస్తుంటాయి. నేను చెప్తున్నటువంటి నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి శివాలయాన్ని ఎక్కువగా మీరు దర్శించుకోండి. శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం ద్వారా కూడా మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ నాలుగు రాశుల జాబితా కనుక చూసినట్టయితే తులారాశి వాయుతత్వపు రాశి గజపతి శుక్రుడు, కన్యారాశి భూతత్వపు రాశి గజపతి బుధుడు, మిథున రాశి వాయుతత్వపు రాశి గజపతి బుధుడు, కుంభరాశి వాయుతత్వం రాసి దీనికి అధిపతి శని భగవాను. ఈ నాలుగు రాశులకి మంచి రోజులు అనేది కూడా తప్పకుండా కలుగుతాయి. అదృష్టపు గంట, అదృష్టపు గడియలు మొదలయ్యాయి. నేను చెప్తున్నటువంటి రాశులు ఎక్కువగా ఈ నాలుగు రాశులు పరమశివుని ఆరాధించడం, ధ్యానించడం ద్వారా, శివునికి అత్యంత ఇష్టమైనటువంటి బిల్వ పత్రములతో అభిషేకం జరిపించడం ద్వారా మీకు మంచి తప్పకుండా జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారు ఉదయం లేవగానే మీ ఇంటికి పెద్దవాడు ఎవడైనా, ఆడపిల్లనైనా మగపిల్లవారు, వారి ముఖమును మీరు లేవడంతోనే వారిని చూడడం చాలా మంచిది. ఒకవేళ పెద్ద పిల్లలు అయ్యారనుకోండి, విదేశాలలో ఉన్నారు, కనీసం వారి యొక్క ఫోటో చూడడం, ఇంటికి జ్యేష్ఠ సంతానాన్ని ముఖం చూడడం ఈ నాలుగు రాశుల వారికి ఎంతో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఒకసారి నేను చెప్పినట్టుగా చూడండి, ఈ నెల రోజుల పాటు మీరు ఒకసారి చూడండి, చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ ఇంట్లో పుట్టినటువంటి జ్యేష్ఠ సంతానాన్ని ఉదయం లేవగానే చూడడం ద్వారా ఈ నాలుగు రాశుల వారికి, ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి చాలా వరకు మంచి జరుగుతుంది. ఇది 100% నిజం. కాబట్టి మీ యొక్క జాతకం గురించి కానీ, మీ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి కానీ, మీ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేసుకోండి. 100% మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, పురాణాలజీ, ఇండియన్ వెస్ట్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్ ఆస్ట్రాలజీ, ప్రశ్న శాస్త్రం, హస్తలేఖలు, గవలు, తారపత్ర గ్రంథాలు, ఫేస్ రీడింగ్, ఇలా అన్ని శాస్త్రాల ద్వారా కూడా మనం పరిశీలన చేసి మీ యొక్క జాతకాన్ని పూర్తి స్థాయిలో వివరిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.